हलो अंडी नमस्ते वेलकम बैक टू प्रेम तो रेसीपी अंत मध्य वीडियो पेटों कुदर ले 10 डेस नीचे ईरोजू वीडियो शूट सारी मन चला बिजी उठा चाल मटकू अर्ली मार्निंग चला बिजी बिजी उठा ये ब्रेकफास्ट अर्थम अवदु अला टाइम पिल्लकना इंट्लोना चला ईजी हेल्दी रेडी ब्रेकफास्ट ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకోండి. మనం కడుగుతున్నప్పుడే ఆల్మోస్ట్ అటుకులు నానిపోతాయి. ఇలా అటుకులు మిక్సీ జార్లో వేసుకొని అదే జార్లో మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ ని వేయండి. నేను లెఫ్ట్ ఓవర్ రైస్ ఇందులో వేస్తున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ రవ్వ వేస్తున్నాను. ఇంకొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక అర కప్పు పెరుగు వేసుకోండి. ఇవన్నీ బాగా మెత్తని పేస్ట్లో మిక్సీ వేసేసుకోండి. మిక్సీ వేసిన తర్వాత ఒక బౌల్ లోకి ఈ బ్యాటర్ ని తీసుకొని దాంట్లో మన ఇంట్లో ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చుండి. దీంట్లో నేను ఒక స్పూన్ పచ్చిమిర్చి తరుగు, ఒక అర స్పూన్ అల్లం తరుగు, రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్, ఇందులో నేను కరివేపాకులు కూడా సన్నగా కట్ చేసి వేసాను. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి. క్యారెట్ కూడా సన్నగా గ్రేట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇన్ని వెజ్జెస్ వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ salt, 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇవన్నీ బాగా కలిసేలా బ్యాటర్ ని కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఒక 10 మినిట్స్. స్టవ్ మీద pan పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా కొంచెం దలసరిగా వేసుకోండి pan cake టైప్ లో. సిమ్ లో పెట్టి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇలా ఒక్కొక్కటి pan cake టైప్ లో మనం వేసుకొని సన్నని మంట మీద ఇవి కాలనివ్వాలన్నమాట. హైలో పెడితే పైనంత మాడిపోయి లోపల సరిగ్గా ఉడకదు కాబట్టి సన్నని మంట మీద వేయించుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనం ఈ pan cake ని బ్యాటర్ ని pan లో వేసే ముందే ఒక అర స్పూన్ నువ్వులు వేసుకున్నామంటే చాలా హెల్తీ పిల్లలకి, వాళ్ళకి కాల్షియం కూడా బాగా అందుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.